జిల్లా నుంచి ఇచ్చేసినటువంటి అసోసియేషన్ కార్యవర్గం సభ్యులందరికీ కూడా పేరు పేరున నాన్నగారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేశాను. మరి ఈ కార్యక్రమంలో నన్ను భాగ్యస్వామ్యం చేశారు. ఈ సందర్భంగా ఎస్విడి మురళీ గారికి, అలాగే సోదరుడు ఆనంద్ గారికి, కోన శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేశాను. ఇప్పుడే పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు. హోటల్ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉన్న మాట వాస్తవం. అయితే ఈ సందర్భంగా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఎందుకంటే స్టేట్ నడుమూల నుంచి అందరూ వచ్చారు, సుమారు అనంతపురం నుంచి అందరూ. ఈ సందర్భంగా నా మనసులో మాటని మీకు చెప్పాలి. ఒక పక్కన కరోనా మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది, వ్యాపారాలన్నీ మూసుకుపోయాయి. ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీ కానీ టూరిజం కానీ జరిగిన నష్టం ఎంత చెప్పినా తప్ప అంత నష్టం జరిగింది. కానీ అటువంటి విపత్తకరమైనటువంటి పరిస్థితుల్లో, అంటే బయటకు కూడా మనుషులు రాలేని పరిస్థితుల్లో, అటువంటి విపత్తకరమైనటువంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం పట్టణంలో ముఖ్యంగా హోటల్ ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో మంది పేదలకి అన్నం పెట్టారు. అది ఒకరోజు రెండు రోజులు కాదు, ఎన్ని రోజులు కూడా దక్కలేదు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో, ముఖ్యంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి హోటలేర్స్ అందరికీ కూడా, రెస్టారెంట్స్ హోటలేర్స్ అందరికీ కూడా పేరు పేరున మా కుటుంబం తరఫున వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం మీటింగ్లో ఉన్నాం, మానవతావాదాన్ని చాటుకున్నారు, ఎంతో మందికి అన్నం పెట్టారు. అన్నం పెట్టిన కార్యక్రమాలను మేము కూడా భాగస్వామ్యం అయ్యాం. మేము కూడా చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా కార్యక్రమాలు చేపట్టాం కరోనా టైంలో. అయితే సమస్యలు ఉన్నాయి, ఇండస్ట్రీ నష్టాల్లో ఉంది. నేను కూడా మీ అందరి దగ్గర చెప్పడానికి నేను మొహమాట పడు, నేను కూడా భోజనం పిల్లండి, నేను కూడా ఫుడ్ ఇవ్వండి, నేను కూడా రెస్టారెంట్స్కి రెగ్యులర్గా వెళ్తాను, హోటల్స్కి వెళ్తాను, చిన్న రెస్టారెంట్స్కి వెళ్తాను, పెద్ద హోటల్స్కి వెళ్తాను, మీడియం హోటల్స్కి వెళ్తాను, బేకరీస్కి వెళ్తాను, నేను కూడా చాలా ఫుడ్ ఇవ్వండి. నాకు ఆ సమస్యలు తెలుసు. ఎందుకంటే శ్రీకాకుళం టౌన్లో ముఖ్యంగా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి హోటలేర్స్ అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి, నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అయితే తప్పనిసరిగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మా శ్రీకాకుళం అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు, కొన్ని సమస్యలు నాకు చెప్పారు. తప్పనిసరిగా ఆ సమస్యలు నాన్నగారు ధర్మాప్రసాదరావు గారి దృష్టిలో పెట్టి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా ఇప్పించే ప్రయత్నం తప్పనిసరిగా నేను చేస్తాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమస్య ఉంటే సమస్య పరిష్కరించే విధంగా ఉండే నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది నేను చెప్పడానికి సందేహం. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీసుకెళ్ళి చెప్తే అందులో నాణ్యత ఉంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి సమస్యను పరిష్కరిస్తారు. ఇటువంటి సందర్భాలు ఎన్నో జరిగేకూడదు, తప్పనిసరిగా నాన్నగారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. అలాగే అవసరమైతే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కూడా తీసుకొని మన సమస్యలు తీసుకెళ్దాం. చాలా సంతోషం. ఈ కార్యక్రమం, ఈ కార్యవర్గ కార్యక్రమం శ్రీకాకుళంలో జరగడం చాలా అదృష్టం, ఇది మా అందరికీ కూడా గర్వకారణం. ఇప్పుడు ఇందాకలే ఒకరు మాట్లాడారు, చాలా అద్భుతంగా చెప్పారు. శ్రీకాకుళం ఉన్న వారు మాకు ఆతిథ్యం చాలా బాగా ఇచ్చారు, చాలా అది వాస్తవం. శ్రీకాకుళం ప్రేమకి నిలయం, శ్రీకాకుళం అసోసియేషన్ వాళ్ళు, హోటల్ అసోసియేషన్ వాళ్ళు ఏ కార్యక్రమం తలపెట్టారు, చాలా అద్భుతంగా వారు చేస్తారు, సమర్థులు. మరి ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వారి కార్యవర్గం అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి
మళ్ళీ నీకు మాట్లాడుతున్నాను, తప్పనిసరిగా నీ సమస్యలు ముందుకు తీసుకెళ్తాం. అది కూడా శ్రీకాకుళం అసోసియేషన్ ద్వారానే సమస్యను ముందుకు తీసుకెళ్లి పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తామని చెప్పి సభాపతి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై హింద్.